Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు నాయుడు మీద ఎవరన్నా విమర్శలు చేసినా చంద్రబాబు నాయుడు గురించి ఎవరన్నా బయటికి చెప్పినా ఆయన సోషల్ మీడియాలో ఆయన దగ్గర తిప్పకుక్కలు ఊరకుక్కలు ఉంటాయి వాటిల్లో ఇచ్చిస్తాడు ఈ పని పాటలు లేనటువంటి వరలరావు లాంటి పనికి మాలిన వాళ్ళు 10 మంది ఉంటారు వీళ్ళకి కాగితాలు ఇచ్చి ఆడి దగ్గరికి వెళ్ళండి నీటి దగ్గరికి వెళ్ళండి అని చెప్పి తిప్పుతాడు మీ ఈటీవీ ఏబిఎన్ టీవీ 5 ఇటువంటి ఛానల్స్ ఉన్నాయి వాటిల్లో మా గురించి చాలా గొప్పగా కథలు కథలుగా అర్థమైన నా కొడుకుల్ని పెట్టి బూతులు తిట్టిస్తాడు ఇవన్నీ చిల్లరపాలని చంద్రబాబు నేను నిక్కర్లు వేసుకున్నప్పుడు నుంచి చూస్తున్నా ఆడి చంద్రబాబు లాంటి ఉచ్చగాళ్ళు చేసేటువంటి కార్యక్రమం ఏంటో నాకు తెలుసు ఎవడెవడతో తిట్టిస్తాడు ఈ బజార్లో తిరిగేటువంటి రాత్రిపూట బిజినెస్ చేసిన వాటిని తీసుకొచ్చి సోషల్ మీడియాలో తిట్టిస్తాడు మీ ఈటీవీలో మైక్ పెడితే తిట్టాడు ఏబిఎన్లో మైక్ పెడితే తిట్టాడు ఇవన్నీ సోషల్ మీడియాలో తిప్పుతూ ఉంటాడు ఇవన్నీ నా చిన్నప్పటి నుంచి చూస్తున్న కాడి చంద్రబాబు నాయుడిని ఈ రాష్ట్ర ప్రజల ముందు దోషిగా అతని పదవి కోసం ఎంత నీచానికి దిగజారుతాడు 2 ఎకరాల పొలం నుంచి 2 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రజల సొమ్ము ఎలా దోస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఎంత నీచుడు నికృష్టడు అన్నది రాష్ట్ర ప్రజలకు చెప్పాలన్నది నా ఉద్దేశం చంద్రబాబు నాయుడు నా ఏక ముక్క కూడా పేగలాడు బొచ్చు కూడా పేగలాడు ఇటువంటి ఓర్పుక్కలను పెట్టుకుని దిక్కున చోటు చెప్పుకోమని చెప్పారు మీరు ఇచ్చిన లేఖ మీరు ఒక లేఖ రిలీజ్ చేశారు దీనివల్ల మొత్తం రాష్ట్రం మొత్తం కూడా అతలాకుతంగా అతలాకుతలం అయిపోయిందో లేకపోతే మొత్తం భూమి ఆకాశం తిరగబడిపోయిందా అంటే ఏదైనా మూడు టీవీల్లో తిరగబడిపోయి వెనక్కి ముందు ఊగుతాయి కానీ రాష్ట్ర ప్రజలకు క్లారిటీ ఉంది అమరావతి రైతులకు క్లారిటీ ఉంది మా ప్రభుత్వానికి క్లారిటీ ఉంది మేమేమి తిన్న ధరక్క నా పొలాల రేట్ల కోసం నేనేమి అక్కడ ఉద్యమం చేయట్లేదు లేకపోతే నా పొలాలు రేట్లు పెరగాలి ఇక్కడ ఎంత కావాలని చెప్పి నేనేం కోరట్లా నేను ఈ రాష్ట్ర ప్రజలు పేదల దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి అభ్యంతరం చెప్పొద్దు మీరు కోర్టుల్లో కేసు విడ్రా చేయండి లేని పక్షంలో ముఖ్యమంత్రి గారికి చెప్పాను నేను ఇటువంటి చోట పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి అవకాశం లేనటువంటి రాజధానిని కంటిన్యూ చేయడం మంచి పక్షం కాదు కాబట్టి దాని మీద ఆలోచించండి నిర్ణయం తీసుకోండి అని చెప్పి ముఖ్యమంత్రి గారికి చెప్పాను దీనివల్ల 29 గ్రామాల సమస్య గురించి అదేంటి రాష్ట్రం అతాకుతలం అయిపోయింది రాష్ట్రం వెనక్కి ముందు ఊగిపోయింది ఏం వాళ్ళ రాష్ట్రం బ్రహ్మాండం కొన్ని చోట్ల స్టే ఇచ్చారు ఇంకొన్ని చోట్ల ఇచ్చేవచ్చు కదా సార్ ఎందుకని ఇవ్వడానికి అడుగుతున్నారు ఇదే కదా అతికి తెలియజేటలు ఈ తెలివితేటలు ఏంటంటే రామోజీ గారికి రాధాకృష్ణ గారికి బిఆర్ నాయుడికి ఉన్నాయనుకుంటారు ఈ రాష్ట్రంలో మిగిలిన వాళ్ళందరూ పిచ్చోళ్ళు మనం ఏం చెబుతా అదే చూస్తారు మనం ఏం చెబుతా అదే అంటారు అన్నటువంటి పిచ్చి బ్రహ్మంలో బతుకుతున్నారు మేము చాలా స్పష్టంగా చెప్పాం ఏం చెప్పాం పేదలకు ఇచ్చేటువంటి ఇళ్లు గాని పేదలకు ఇచ్చేటువంటి స్థలాలు కానీ వాళ్ల పేరు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని చెప్పాం హైకోర్టులో ఏం కేసు ఇచ్చారు పేదలకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వటానికి వీల్లేదు సింగపూర్ కంపెనీకో మలేషియా కంపెనీకో లేకపోతే 1 కోటి రూపాయల పొలం 5 లక్షలకో 3 లక్షలు అర్థమైన వాళ్ళకి కంపెనీల వాళ్ళకి ఇచ్చేయచ్చు పేదలకు ఇచ్చేటువంటి అసైన్డ్ ల్యాండ్ సెంట్ ఇచ్చినా లేకపోతే చంద్రబాబు నాయుడు కట్టించారని చెబుతున్నారు కదా ఆ బిల్డింగ్ ఇచ్చినా కూడా పట్టా ఇవ్వటానికి లేదు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వటానికి లేదు వాళ్ళకే అసైన్ చేసి ఇవ్వాలని చెబుతున్నారు ముఖ్యమంత్రి గారు ఏం చెబుతున్నాడు వాళ్ళకి మహిళల పేరు రిజిస్ట్రేషన్ చేసి 5 సోదరులకు అమ్ముకునే హక్కు కల్పిస్తానని చెప్పారు కోర్టులో ఏం ఆర్డర్ వచ్చిందో రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి హక్కు లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు లాంటి సన్నాసులు వేసినటువంటి కోర్టు కేసును పరిగణలోకి తీసుకుని కోటాను కోట్ల రూపాయలు జడ్జిలు లాయర్లకి ఫీజులు ఇచ్చి మరి ఈ రోజు స్టేలు తీసుకొచ్చారు తీర్పు ఏం రాలా ఇవ్వద్దని చెప్పి ఈ ప్రక్రియ ఆపనే మేము చెప్పేదాకా అని చెప్పి స్టే తీసుకొచ్చారు కాబట్టి ఆ ప్రక్రియ ఆగింది పట్టాలు ఇచ్చిన ఇంటి పట్టా ఇచ్చినా లేకపోతే కట్టినటువంటి ఇల్లు ఇచ్చినా కూడా ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజలకి రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్ ఇవ్వాలని కోర్టులు ఈ ప్రక్రియను ఆపమన్నది కాబట్టి ఆపాం కాబట్టి అతికి తెలివితేటలో ఈ సోషల్ మీడియాలో మీ 3-4 ఛానల్స్ లో ఈ హాఫ్ నాలెడ్జ్ ఉన్న మేధావులు పెట్టి అయ్యవచ్చుగా ఏంది ఇచ్చేది ఏంటి మొత్తం ఆగింది స్టేట్ వైడ్ ఊరిని నాలెడ్జ్ లేని హాఫ్ నాలెడ్జ్ కావాలని పెట్టుకుని చర్చలు పెడితే తగ్గుంటుంది
వాటి నాలెడ్జ్ ఉన్నాలని దీని మీద అవగాహన ఉన్నాలని పెట్టండి. మీరుకే సెల్ఫ్ డిక్లేర్ మేధావులు ఎవడ కాడి ప్రపంచ సంస్థలన్నీ వీళ్ళే చర్చిస్తారా? రాష్ట్రం మొత్తం ఆపమని చెప్పింది. రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు లేదు, రిజిస్ట్రేషన్ చేయొద్దు, ఓన్లీ పట్టాలు ఇస్తే ఇవ్వండి అన్నారు. ముఖ్యమంత్రి గారు ఏమన్నాడు, 30 లక్షల మందికి రిజిస్ట్రేషన్ చేసి తీరుతామని చెబుతున్నారు, 5 సంవత్సరాలకు అమ్ముకుని హక్కు ఇస్తానని చెబుతున్నాడు. ఆ ప్రక్రియ ఇవ్వడానికి లేదని నేను జడ్జిమెంట్ చెప్పేదాకా స్టేటస్ కో ఇచ్చారు చెయ్యొద్దు అని. ఆ స్టేటస్ కో మీద ఆగుంటే నేను కట్టినవన్నీ ఏంటి కట్టిందండి, మేము ఇచ్చేది ఏంటి? చంద్రబాబు నాయుడు వేస్ట్ గేడ్ చంద్ర పొద్దున్నే నేను బయటకు వెళ్తాను. ఈ వేస్ట్ గేడ్ గురించి ఇక్కడ టాపిక్ అవసరం.